ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకొకటి అంటే 100 జరిగితే ఒకటో రెండో రోజు బయటకు వస్తున్నాయి. పిఠాపురంలో ఒకే ఇంట్లో 448 ఓట్లు, పిఠాపురంలో ఒకే డోర్ నెంబర్పై 100 సంఖ్యలో ఓట్లు ఉన్న విషయాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ఎన్నికల డైరెక్ట్ గా ఎన్నికల సంఘమే ఈ దొంగనా కొడుకులను పట్టుకుంది. ఐ టు యూజ్ దట్ వర్డ్, బట్ ఏమంటారు మరి దొంగనా కొడుకులకి అదే పదం ఉంది తెలుగులో. దీనిపై పరిశీలన జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు గురువారం ఓటర్లందరికీ అందరి వద్దకు వెళ్లి విచారణ జరిపారు. ఈ క్రమంలో పిఠాపురం అగ్రహారంలో డోర్ నెంబర్ 1263లో ఏకంగా 448 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. డోర్ నెంబర్ 8246లో 304, మన డోర్ నెంబర్ 5123లో 154, డోర్ నెంబర్ 13453 ఒకే డోర్ నెంబర్ గల ఇంట్లో 116 ఓట్లు ఉన్నట్టు తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. ఇది ప్రతి దగ్గర కూడా మరి రకంగా మరి పిఠాపురంలో అంటే బహుశా వాళ్ళకి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా పోటీ చేయొచ్చేమో అని ఒక అనుమానం ఉంది. కాబట్టి మరి ఇటువంటి నియోజకవర్గాల్లో మరీ ఎక్కువగా ప్రతి నియోజకవర్గంలో సంసార పక్షంగా ఒక 7000 ఓట్లకి